हाई वेलकम टू माय चैनल विनिपिंचे नवल सिंदूर पद्मालु रेंडो भागम रचना आर संध्यादेवी गारु चुद्दाम स्टोरी आ रोज रामचंद्र गारु कृष्णानी रम्मनी फोन चेशारु अतनु वाळ्ळ इंटिकि वेळ्ळाडु एप्पुडु लेनिदि तनतो एदो अर्जेंटुगा माट्लाडाली अनि आयन फोन चेयडंतो अतनिकि आश्चर्यं अनिपिंचिंदि అతను వెళ్ళినప్పుడు రామచంద్ర గారు దంపతులు ఇతను రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు హాలో కూర్చొని ఉన్నారు ఏంటి చిన్నన్న ఏదో అర్జెంట్గా మాట్లాడాలని ఫోన్ చేశారు అంటూ వారికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు అతను మాటలకు ఆ దంపతులు ఇద్దరూ చిరునవ్వారు చెప్తా రాగానే ఎందుకు అంత తొందర అన్నట్టు ఉంది వారు నువ్వు కసెప్ ఏవో విషయాలు మాట్లాడుకున్నారు కాఫీ టిఫిన్ తీసుకున్నాక ఆయన భార్య వైపు చూశారు నువ్వు ముందు అడగమన్నట్టు ఆ చూపులు అర్థం చేసుకున్నట్టుగా ఆవిడ మెల్లగా అడిగింది నువ్వు మీ అమ్మతో సరిగ్గా మాట్లాడడం లేదా ఎవరు చెప్పారు అంటూ చిరునవ్వు నవ్వాడు చూడు బాబు మీ నాన్నగారు పోయిన దగ్గర నుండి మీ అమ్మ నీ మీద పంచి ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతుంది ఒకగానొక్క కొడుకుని నువ్వు ఇలా చేస్తే మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఆలోచించావా అతను ఆ మాటలు మౌనంగా వింటూ కూర్చున్నాడు కొద్ది క్షణాలు ఆగి మెల్లగా అన్నాడు పిన్ని నువ్వు ఒకవైపు నుంచి విని నన్ను అడుగుతున్నావు నేను చెప్పేది కూడా నువ్వు విను రామచంద్ర గారు కూడా కలగజేసుకొని మెల్లగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు చూడు కృష్ణ మనిషికి తొందరపాటు ఉండకూడదు నీ నిర్ణయం సమస్యంగా కనిపించలేదు నువ్వు పుట్టిన క్షణం నుండి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆవిడ ఇప్పుడు ఆవిడ మాట కాదని నీకు నచ్చిన అమ్మాయిను పెళ్లి చేసుకుంటానా అనడం మాకు ఎవరికీ నచ్చలేదు చిన్నన్న మీరు కూడా ఈ విషయంలో నాదే తప్పు అంటున్నారా నేను చెప్పేది మీరు మీ పిన్ని శాంతం కానీ ఆపై మీరు చెప్పండి నేను వింటాను దృఢంగా పలికింది అతని కంఠస్వరం ఆ దంపతులిద్దరూ ముఖముఖాలు చూసుకొని అతని వైపు చూసి ఏమిటో చెప్పమని అన్నట్టు చూశారు జలంధర నాతో పాటు మెడిసిన్ చదువుతుంది ఆస్తి అంతస్తులు లేకపోయినా ఆ కుటుంబం ప్రతి ఒక్కళ్ళలో మంచి మర్యాద ఉట్టిపడుతుంటాయి మనం మన కుటుంబం అంటే వాళ్ళందరికీ ఎంతో గౌరవం మనం ఎంత చెప్తే అంతే అది ఐశ్వర్యవంతుల ఇంటి అమ్మాయిను అమ్మ చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటే అమ్మని నిజంగా దూరమైపోతాం గొప్ప అమ్మాయిలు అత్తింటికి కాపురానికి వచ్చినా అటు అత్తగారికు ఇటు భర్త కూడా విలువ ఇవ్వరు అదే జలధర అయితే ఆ అమ్మాయి కాదు అలాంటి కుటుంబంలో పుట్టిన ఏ అమ్మాయినా సరే అత్తవారింట్లో ఎంత అనువుగా మసులుకుంటుంది ఈ నిజం మీరు పిన్నిని గ్రహిస్తే చాలు అంటూ క్షణమాగి జలంధర కూడా డాక్టర్ ఇద్దరం డాక్టర్లు అయితే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవితం గడుపుతాం అమ్మకు ఇంకా ఎలాంటి చీకు చింత లేకుండా రోజులు గడిచిపోయేటట్టు చేస్తాం ఆ అమ్మాయిని మీరు పిన్ని అమ్మ ముగ్గురు చూడండి నేను చెప్పిన లక్షల వినియ విధేయతలను ఆ అమ్మాయిలో ఉంటే సరే లేదా మీ ఇష్టం మీ ఇష్ట ప్రకారం నిర్ణయించండి ఆ అమ్మాయి అయితే అందరూ సుఖపడతాం వేరే అమ్మాయి అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది ఇంట్లో శాంతి సుఖాలు కరువైపోతాయి ఇంక మిగిలేదు ఏమిటి నా జీవితం యాత్రికంగా అయిపోతుంది మీరు ఆలోచించుకోండి అన్నాడు అతను చెప్పిన ప్రతి మాటలో నిజముంది అనిపించింది ఆ దంపతులకు ఇక ఆ విషయం గురించి మరి సంభాషణ పెరగలేదు కాసేపు కూర్చొని కృష్ణ వెళ్ళిపోయాడు రామచంద్ర గారు శ్యామలమ్మ కేశమ్మ ఏం ఆలోచించుకున్నారో ముగ్గురు నిర్ణయానికి వచ్చారు వాళ్ళ ముగ్గురు ఒకరోజు జలంధర ఇంటికి ముందుగా కబుర్ చేసి ముగ్గురు కారులో వెళ్ళారు ఆ సంగతి కృష్ణకు తెలియదు వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి వచ్చాక అతనితో చెప్తే విని ఆశ్చర్యపోయాడు కేశవమ్మ శ్యామలు వెళ్ళేటప్పుడు మూభావంగా ఉన్న ఇంటికి వచ్చాక వాళ్ళు ముఖంలో కాంతి వచ్చింది ఆ అమ్మాయి వారికి బాగా నచ్చినట్టు వాళ్ళు ముఖాలే చెప్తున్నాయి కేశవమ్మకు కొడుకు మీద కోపం పూర్తిగా పోయింది ఆ రోజు నుండి జలంధర ఆవిడని శ్యామలమ్మను అత్తయ్యగారు అంటూ పిలుస్తూ ఎంతో అనువుగా వినియముగా ఉండటం ఆవిడకు నచ్చింది డాక్టర్ చదువుతున్నట్టే లేదు ఆ అమ్మాయి అనుకుంది ఆమె ఒకటే కాకుండా ఇంటి అందరూ వాళ్ళు ముగ్గురికి ఎంతో మర్యాద చేయటం వాళ్ళ పద్ధతులు అందరికి నచ్చాయి నా కొడుకు అనాలచిత్తంగా ఏ పనిని చేయడు వాడు ఏ పని చేసినా అన్ని ఆలోచించి చేస్తాడు అని మనసులో గర్వంగా అనుకుంది ఆవిడ కృష్ణ మాట కూడా చెప్పకుండా ఆవిడ చెల్లెలతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు మంచిలో చూసి జలంధరకు పసుపు కుంకుమ వస్తువు పెట్టి తమ కోడలు అనిపించుకోవడానికి నిశ్చయించారు
ఆ రోజు పందులు అందరినీ పిలిచి చాలా అట్టసంగా చేశారు. ఇనిత ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు జలంధర ఇంట్లోనే ఉండిపోయింది. వాళ్ళ ఇంట్లో అందరితో ఆమెకు చాలా చనువు ఏర్పడింది. ముఖ్యంగా జలాధర్ అన్నయ్య రవికాంత్తో పరిచయమైంది. అతను అంతకుముందు ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు వినితతో చనువుగా సరదాగా మాట్లాడుతున్నాడు. జలంధర్కు పసుపు కుంకుమం వస్తు పెట్టి మా ఇంటి కొడలు అనిపించుకున్నారు. ఆమె కలల్లో కాంతి తలుక్కుమంది. అనుకోని అదృష్టం కృష్ణ తన భార్య కావటం. అందుకు వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అంగీకరించారు. జలంధర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంతోషం పట్టలేక కృష్ణ కూడా ఆనందంగానే ఉంది. అతను చదువు పూర్తయ్యాక పెళ్లి చేయటానికి పెద్ద నిశ్చయించారు. జలంధర పెళ్ళయ్యాక చదువు పూర్తి చేస్తుంది అని అన్నారు. ఈ నిర్ణయం అందరికీ నచ్చింది, అందరూ ఒప్పుకున్నారు. అప్పటి నుండి వాళ్ళ ఇంటికి వీళ్ళు ఇంటికి రాకపోకలు ఎక్కువయ్యాయి. కేశవమ్మ శ్యామలమ్మ ఇద్దరూ జలంధర్ ఇంటికి వెళ్తుంటారు. ఆమె కూడా వస్తూ ఉండేది. కోడలంటే ఆవిడకి ఎంతో ప్రాణం, ఆవిడంటే ఆమెకు ఎంతో గర్వం. రోజులు గడుస్తున్నాయి. కృష్ణ చదువు పూర్తయింది, ఇక ముహూర్తం పెట్టించేద్దాం అనుకున్నారు పెద్దవాళ్ళు. అంతలో ఊహించని విధంగా జరిగిపోయింది. పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్న కృష్ణ అబ్బాయి మరీ ఆలోచించలేకపోయాడు. జలంధర, నువ్వు ఎంత కఠినారలువి, నన్ను ఒంటరివాడిని చేశావు కదూ, నీకు అసలు జాలి అనేది ఉందా? అతను బాధగా నుదుటిపై చేయి ఆనించుకున్నాడు. జలంధరం మర్చిపోలేక ఇక తను జనమలు పెళ్లి చేసుకోకూడదని నిర్చించుకున్నాడు. తను చాలా రోజులు మనిషి కాలేకపోయాడు. ఇండియాలో ఉండలేక ఫారెన్ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడు తిరిగి లెహనాదేవి కోసమే వచ్చినట్టు వచ్చాడు. ఇంత పుట్టినరోజు ఆమెను చూసి తను మరవలేకపోతున్నాడు. ఒక పక్క జలంధరకు అన్యాయం చేస్తున్నాడేమో అని బాధ. లీనాదేవి అందచందాలు అతని కళ్ళల్లో కదులుతూ పురుష సహజమైన కోరికలు మనసులో ఉసవించి అతని ఆలోచన ఒకటే ఒక చోటే అగటం లేదు. ఆలోచిస్తూ అలా పనుకున్నాడు. కృష్ణకు చెల్లెల మాటలలో గుర్తుకొచ్చినప్పుడల్లా అతనికి అనువను చెప్పలేనంత సంతోషంతో ఉక్రి బిక్రి అవుతుంది. మనసు అతనికి తెలియకుండా లీనాదేవి పరుగులు పెడుతుంది. అతను 2 రోజులు బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా రామచంద్ర గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటి దగ్గర లేరు, శ్యామలమ్మ ఉంది. అతనితో కాసేపు మాట్లాడి కూతురు పిలిచింది. వినిత, అన్నయ్య వచ్చాడంటూ. వినిత ఆ పిలుపు వింటూనే మేడ మీద నుండి గబగబా క్రిందకు వచ్చింది. శ్యామలమ్మ పని ఉండి లేచి లోపలికెళ్ళింది. వినిత సినిమాల గురించి, పుస్తకాల గురించి ఫుల్ స్టాప్ లేకుండా చెప్పకపోతుంది. ఆమె మాటలు అతని బుర్రలోకి ఒకటి ప్రవేశించడం లేదు. అతను ఆలోచనలన్నీ లీనాదేవి మీద ఉన్నాయి. ఆ విషయం చెల్లెలతో ఎలా చెప్పడం అని ఆలోచిస్తున్నాడు. వినిత కబుల్ రికార్డుల మీదకు వెళ్ళాయి. నిన్న ఫ్రెండ్స్తో వెళ్ళి కొత్త రికార్డులు కొని తెచ్చాను, వేసి వినిపిస్తానురా అంటూ అన్నయ్య గారు చేపట్టుకొని మెడ మీదకు లాక్కుని వెళ్ళింది. ఒక్కొక్క రికార్డ్ వేసి వినిపిస్తుంది. ఆ పాటలు వింటుంటే అతనికి తలపోటుగా అనిపించినా తప్పనిసరి ఓపికగా విన్నాడు ఆ పాటలన్నీ. ఆ రికార్డులన్నీ అయిపోయాక అతను తేలిక ఊపిరి పీల్చుకున్నాడు. మాటల మధ్యలో చెప్పింది, ఈ మధ్య లేనా వస్తానంది, రాలేదని. అదే సమయం అని అతను చెల్లెలతో మెల్లగా అన్నాడు. వినిత, నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఏమిటో? అదే, నీ ఫ్రెండ్తో నేను ఒంటరిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, బ్రతిమన్నట్టు అడిగాడు. ఎవరు? నల్లగా పొట్టిగా ఉంటుంది ఆ వరలక్ష్మ్యా అంది అమాయకం నటిస్తూ. అన్నగారు ఏ అమ్మాయి గురించి అడిగినది గ్రహించేసినా పైకి ఏం తెలియనట్టు ప్రశ్నించింది. అతను వెంటనే చెవులు మూసుకున్నాడు. ఛా, ఆ అమ్మాయి కాదు, నుదురు చిట్లించాడు. మరి ఏ అమ్మాయి అంది ఆశ్చర్యంగా. డాక్టర్ లీనాదేవి మెల్లగా చెప్పాడు. ఓ అలాగా చెప్పు, ఇంకెవరో అనుకుంటున్నాను. లేనా అడిగింది. అవును అన్నట్టు తలూపాడు. అయితే కొంచెం ఖర్చు అవుతుంది అంటూ చెయ్యి అతని వైపు చాపింది. ఏదో సినిమాలోగా. మొదటి అతనికి ఏం అర్థం కాలేదు. తెలవైనట్టు అయి వెంటనే అర్థం చేసుకున్నట్టు గట్టిగా నవ్వేసి కోటి జోబుల నుంచి 1 రూపాయి తీసి చెల్లెలతో పెట్టాడు. అంత కష్టపడితే 1 రూపాయి ఇస్తావా? తన చేతిని వెనక లాక్కుంటూ దెబ్బలాడినట్టు అడిగింది. మరి ఎంత కావాలి చెప్పు, నవ్వుతూ అడిగాడు. ఒక నక్లీస్ అంది కళ్ళు తిప్పుతూ. ఓసే అంతేనా, పద తీసుకెళ్ళి కొనిపెట్టాను. నాకు మరీ అంత ఆశ లేదు, పని చేసి పెట్టాక అప్పుడు కొనివు అంది మూతి ముడుచుకుంటూ. కృష్ణ నవ్వుకున్నాడు. అన్నగారికి చెప్పింది, రేపు నేను ఫోన్ చేస్తాను, నువ్వు హాస్పిటల్లో ఉంటావు కదా అని. అతను అలాగని చెప్పాడు. కృష్ణకు మనసు తేలికైనట్టు అయింది. చెల్లెలు ఆమెను తప్పకుండా తీసుకొస్తుంది అన్న నమ్మకం కలిగింది. లీనాదేవిను తను మామూలుగా అడుగుతున్నాడు. ఇష్టమైతే సరే అంటుంది, లేదా అంతే. అది అంతా తన అదృష్టం మీద ఆధారపడి ఉంది. కాసేపు ఉండి అతని ఇంటికి వెళ్ళిపోయాడు. వినితో బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఒకేసారి వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేస్తే స్నేహితురాలకు అనుమానం వస్తుంది. ముందు ఒకసారి అందరికీ ఏ సినిమా హాల్లోనూ కలిసి
వచ్చినట్టు చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం కలిగి చేయాలని అనుకుంది. ఆ రోజు వినీత లీనాదేవి నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. ఏమిటో ఇలా వచ్చావు అంటు నవ్వింది ఆమె. ఏముంది, రాత్రి నాకు కల వచ్చింది. ఏమిటో ఓరగా చూసింది. కళలో దేవత కనిపించి, ఈరోజు సాయంత్రం నీ స్నేహితురాలు లీనాదేవితో కలిసి సినిమాకి వెళ్ళు అని చెప్పింది. సినిమాకి వెళ్తే మనకు ఏమిటి లాభం అని చెప్పింది అడిగింది. ఆమెకు వస్తున్న నవ్వును దాచుకుంటూ, మనకు కాదు నీకే ఆ లాభం అట. నీ స్నేహితురాలకు ఆ సినిమా హాల్లో ఓ అందమైన రాజకుమారుడు కనిపిస్తున్నాడు, అతనితోనే ఆమె వివాహం జరుగుతుంది అని చెప్పింది ఆ దేవత. వినీత మాటలకు లేన పక్కన నవ్వేసింది. అలా నవ్వుతే సరికాదు, ఈరోజు నాతో సినిమాకి రావాలి, రాకపోతే ఆ దేవతకు కోపం వస్తుంది, బెదిరించి భయపెట్టినట్టుగా అంది. ఆ దేవత కంటే ముందు నీకే కోపం వచ్చినట్టుగా ఉంది అంటూ నవ్వింది. పోని అలాగే అనుకో, నువ్వు సాయంత్రం సినిమాకు వస్తావా రావా అడిగింది. ఖచ్చితంగా నాకు సినిమాకు వెళ్ళడానికి తీరగా కూడానా, నేను రాలేను. నువ్వు ఏం అనుకోకు, నచ్చ చెప్పినట్టుగా అంది. వినీత ఒప్పుకోలేదు. సినిమా వస్తే కానీ వీలులేదు అని పట్టుబట్టింది. ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. లేనది విషయాన్ని ఆలోచించి ఇక తప్పనిసరి సినిమాకి వెళ్ళటానికి ఒప్పుకుంది. ఫస్ట్ షోకి రావటం వీలు అవ్వదు, సెకండ్ షోకి వెళ్దాం అంది. వినీత సరే అని ఒప్పుకుంది. హాస్పిటల్లో పావుగంట కూర్చొని ఇంటికి వచ్చేసింది. ఆ విషయం అన్నగారికి హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పింది. అతను సరే అని చెప్పాడు. వినీత రాత్రి 9:30 కారులో లీనాదేవి ఇంటికి వెళ్ళింది. ఆమె ఆ టైంకి ముస్తాబాయి సిద్ధంగా ఉంది. స్నేహితురాలు రాక కోసం ఎదురు చూస్తూ వినీత రాగానే ఆమె కారులో కూర్చుంది. ఏ హాల్కి పోనిమంటారు, డెవన్ ప్రశ్నించాడు. లేదా మహమల్కి అంటూ చెప్పింది వినీత. ఇద్దరు టికెట్ తీసుకొని బాక్స్లోకి వెళ్ళి కూర్చున్నారు. నూస్ట్రీలు మొదలైంది. హిందీ సినిమా కొత్తది కావటం వల్ల జనం బాగానే ఉన్నారు. లీనాదేవి శ్రద్ధగా నూస్ట్రీలు చూస్తుంది. వినీత దృష్టి అటు లేదు, మాట మాట గుమ్మ వైపు చూస్తుంది. అదే సమయంలో కృష్ణ వచ్చాడు. అన్నయ్య ఇటు అంటూ పిలిచింది. లీనాదేవి ఒక్కసారి తిరిగిపోయి అటు చూసింది. పొడుగా తెవి కొన్న అతను ఇటే నడిచిరవటం కలబడింది. ఆమె గుండెలు ఒక్కసారి దడదడలాడాయి. లీనాదేవిను ఆ చీకట్లోనే చూసి హాల్లో అంటూ విషేశాడు. ప్రతిగా చిరున నవ్వింది. వినీతను తన సీట్లో వచ్చేయమని, తన సీట్లో కూర్చుంటాను అని మెల్లగా అంది. కృష్ణ సందేశించుకున్న ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. ఆమె ఇబ్బందిగా కదిలింది ఆ కుర్చీలో. లీనాకు వినీత మీద చాలా కోపం వచ్చింది. అతను కూడా సినిమాకు వచ్చినట్లు ఒకే మాట చెప్పలేదు తనకని. అందుకే అలా అంది, సినిమా హాల్లో ఓ రాజకుమారుడు కనిపిస్తాడు, అతనితో వివాహం జరుగుతుందని. ఆ మాటలు తలుచుకుంటుంటే ఆమెకు సిగ్గు ముంచుకురాసాగింది. సినిమా మొదలైన అందులో ఏ యాక్టర్ లేవో, కథ ఏమిటో అది ఈస్ట్ మాన్ కలరో లేక బ్లాక్ అండ్ నైట్ ఆమెకు తెలియలేదు. సినిమా ఇంటర్వ్యూలో లేన మౌనంగా కూర్చుంది. డాక్టర్ ఆమె ఎందరితోనూ మాట్లాడింది. సిగ్గు అనే పదానికి అర్థం మర్చిపోయింది. మనసులో నిండితనం, తీవి ఆమె అందాన్ని మరీ అంతా వన్నే తెచ్చాయి. అటువంటిది తనతో మాట్లాడాలన్నా పక్కన కూర్చోవాలన్నా మనసు ఉండకపోవడం కాకుండా సిగ్గ అనే పదానికి మొట్టమొదటిసారిగా అర్థం తెలిసినట్టుగా ఉంది. ఏమిటి ఇతను ఆకర్షణ, తన మనసును ఎవరు కదిలించకపోయారే, అటువంటిది ఇతను తన మనసును కదిలిస్తున్నాడు. ఈ ఆకర్షణ అలా ఎంత దూరం వెళ్తుంది. ఆమె గుండెలు ఎందరో ఒక్కసారి గొబగొబలాడాయి. సినిమా ఎప్పుడు అయిపోయిందో ఆమెకే తెలియలేదు. కృష్ణ తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. వినీత లీనాదేవిను ఇంటి దగ్గర దింపేసి కారులో ఇంటికి వెళ్ళిపోయింది. వినీత ఒకరోజు లీనాదేవి ఇంటికి వచ్చింది. ఆవేళ లీనా తిరగగానే ఉంది. వినీత ఆమెను పట్టిపట్టి తనతో కృష్ణ ఇంటికి బయలుదేరితీసింది. ఆమె ఎంత చెప్పినా వినలేదు. తప్పనిసరి లేనా ముస్తాబై ఆమెతో బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కారు దిగి లోపలికి అడుగు పెడుతూనే పెద్దమ్మ పెద్దమ్మ అంటూ గట్టిగా పిలిచింది. ఎవరు పలకపోవడంతోనే అన్నయ్య అన్నయ్య అంటూ పిలిచింది. కేశమ్మ వినీత పిలుపు వింటూనే గదిలో నుంచి ఉతలకు వచ్చింది. మీ అన్నయ్య ఎప్పుడైనా ఈ టైంకి ఇంటి దగ్గర ఉన్నాడా అంటూ నవ్వింది ఆవిడ. సరే అన్నయ్య ఎప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాడు అని ఆవిడకు స్నేహితురాలను చూపిస్తూ, పెద్దమ్మ మా ఇంటికి ఎవరు వచ్చారో చూసావా అంది. నవ్వుతూ ఆవిడ అమ్మాయి చూసింది. ఎవరు అన్నట్టు లీనాదేవి నవ్వుతూ ఆవిడకు నమస్కరించింది. ఈ అమ్మాయిని పుట్టినరోజునాడు వచ్చింది, డాక్టర్ అని చెప్పావు కదూ అంది ఆవిడ గుర్తు తెచ్చుకున్నట్టు. ఆ అమ్మాయినా లీనాదేవి అంటూ నవ్వుతూ చెప్పింది. రామ్మ కూర్చో అంటూ ఆవిడ ఆమె చేయి పట్టి అపాయంగా అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి ఆ పక్కనే తను కూర్చుంది. ఆమెను ఏవో ప్రశ్నలు వేస్తుంటే ఆమె జవాబు చెప్తుంది. పెద్దమ్మ నువ్వు ఒక్కదానివి ఉండాలి కదూ అడిగింది వినీత. నేను ఒక్కదాని ఉండక నాకు తోడు ఎవరుంటారు, నీకు కోడలు వస్తే ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు, త్వరగా అన్నయ్యకు పెళ్లి చేసే కొడుకు పెళ్లి చేసుకోవటం కోడలు రావటం
ఊ నాకు అంత అదృష్టం కూడానా అన్నావిడ బరువుగా నిట్టిరుస్తూ. పెద్దమ్మ, ఇంకా అన్నయ్య పెళ్లి గురించి నువ్వు బాధపడిన అవసరం లేదు. అన్నయ్య మనసు ఈ మధ్య మారిపోయింది, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆవిడ ఒక క్షణం అలా ఉండిపోయింది. ఆమె మాటలు వింటూ నిజమా అబద్ధమన్నట్టు ఆవిడ అపనమ్మకంగా అలా తన వైపు చూడటంతో వినుతంది. ఏమిటి పెద్దమ్మ అలా చూస్తూ ఉండిపోయావు, నా మాటలు అబద్ధమనా? కాకపోతే ఏమిటి, వాడు ఈ జన్మలో మారతాడా? ఎందుకు ఎందుకు మారడు? ఇప్పటికే చాలా మారిపోయాడు. పెళ్లి చేసుకుంటాను అని నీకు కొద్ది రోజుల్లో తెలియజేస్తాడు. నా మాట నమ్ము పెద్దమ్మ అని నమ్మకంగా చెప్తూ ఆమె మాటలు వింటూనే లీనాదేవి గుండెలు టకటక కొట్టుకున్నాయి. వినితకు అసలు ఏ మాట ఎవరి దగ్గర అనాలో తెలియదు. ఆవిడ దగ్గర తన గురించి ఏమంటుందో అన్న భయంతో మనసులోనే కంగారు పడింది. నీ మాటలు నిజమైతే నువ్వు ఏది కొరితే అది కొనిస్తాను అంది ఆవిడ సంబరంగా. అమ్మాయిను మెడ మీదకు తీసుకెళ్ళి అన్నావిడ. వినిత ఆమెను చేయిపెట్టి మెడ మీదకు లాక్కుని వెళ్ళింది. ఏనా ఆ ఇల్లు అంత ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడ సామాన్లు అక్కడే పొందుగా అమర్చున్నాయి. వాళ్ళది పెద్ద బంగ్లా ఎంతో అందంగా ఉంది. రెప్ప వేయటం మర్చినట్టు అలా చూసింది. ఎక్కడ చూసినా ఆ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. మెడ మీద కృష్ణ గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇద్దరు ఆ గదిలో మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ సన్గ్లాస్ వేసినవే. క్రింద ఒక కార్పెట్ వేసింది ఆ గది. ఇంకా నీట్గా అందంగా ఉంది. అక్కడున్న ప్రతి వస్తువులో అతని రూపమే కనిపించసాగింది. తలదిప్పి టేబుల్ వైపు చూసింది. అంతే క్షణంసేపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ టేబుల్ మీద ప్రేమ బిగించిన ఒక ఫోటో నిలబట్టుంది. ఆ సోఫాలో అమ్మాయి ఎంత అందంగా చక్కగా ఉంది. తనని చూసి స్నేహపూర్వకంగా నవ్వుతున్నట్టుంది. ఎవరు అమ్మాయి లేదా మనసులో ప్రశ్న ఉదయించింది. ఆ మాట పైకి అడిగింది వినిత. ఆమె ఎవరు? కృష్ణ గదిలో ఆ ఫోటో ఉంది అంటే ఆ ఫోటో అతని ప్రాణంతో సమానం అని తెలుస్తూనే ఉంది. ఆమె జలధర అన్నయ్యకు ప్రాణశేత్రాలు. ఆ మాట వింటూనే లీనాదేవి ముఖం తెల్లగా పాలిపోయింది. అతనికి ఫోటోను ఆమె ప్రాణశేత్రాలా? అతనికి అంత ఇష్టమో? ఆమె ఇప్పుడు ఏ ఊర్లో ఉంది? లీనాదేవి మనసులో ఆలోచనలు సుడిగుండల మాదిరి పరిభ్రమిస్తున్నాయి. అయితే వినిత ఇందాక ఆవిడతో చెప్పడం ఈ జలంధర గురించా? ఇంకా నా గురించి అనుకుంటున్నాను. ఆమెకు వచ్చినప్పుడల్లా సంతోషం ఇప్పుడు ముంచుకిలో మనసు ఎలాగో ఉంది. కృష్ణ తనకు పరాయవాడు అనుకుంటుంటే దృఖం ముంచుకొస్తుంది. తన ఆలోచనలకు తనే సిగ్గుపడింది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ జలంధర మీదే ఈర్షపడిన అర్థముంది. తనకు ఆ ఉద్దేశం లేనప్పుడు అతను ఎవరు పెళ్లి చేసుకుంటే తనకు ఎందుకు? తన గురించి ఎవరు పెళ్ళి మానుకుంటారు? ఆ అమ్మాయి అన్నయ్యతో చదివింది లేనా? ఆమె మాటలు వినిపించుకోలేదు. అలా ఏటో చూస్తూ కూర్చుంది. జలంధర గురించి ఆ రోజు ఆమెకు అంతా చెప్పేయాలని నిశ్చయించుకుంది. లేనా ఆదోలా పరిదాసగా ఉండటం చూసి ఆమెకు ఏదో చెప్పాలనిపించలేదు. లేనా ఆమె భుజంపై చేయి వేసి పిలిచింది. ఊ ఉలుకుపడ్డట్టుగా స్నేహితురాలకు చూసింది. ఏమిటి ఆలోచనలు పడిపోయా? కొంపదీసి మా అన్నయ్య గురించి కానీ ఆలోచన లేదు కదా అంటూ పక్కన నవ్వింది. ఆమె మాటలు నవ్వు చూస్తుంటే లేనాకు ఒళ్ళు మండిపోయింది. నీత చిరాగ్గా సహించలేనట్టుగా ముఖం పెట్టింది. నీత ఆమె వైపు చిత్రంగా చూసింది. లేనా ఎప్పుడు అలా చిరాకు పడగా ఆమెకు తెలియలేదు. నీత నీకు పుణ్యం ఉండని అలా ఎప్పుడు మాట్లాడకు, ఎవరైనా వింటే బాగుండదు అంది ముఖం ఆదలు పెడుతూ. నీత మౌనంగా ప్రవేశించింది. ఆమె ఉన్నట్టుండి ఎందుకు అలా మారిపోయిందో వినితకు అర్థం కాలేదు. అంతలో నౌకరు ట్రేతో కాఫీ టిఫిన్ తీసుకొచ్చాడు. అంతట్లో ఆ విషయం మర్చి వేరే మాటలో పడ్డారు ఇద్దరు కాఫీ టిఫిన్ తీసుకుంటూ. ఆ రోజు రాత్రి కొడుకు ఇంటికి వచ్చాక అన్నం వడ్డిస్తుంది కేశవమ్మ. అతను మౌనంగా తల వంచుకొని భోజనం చేస్తున్నాడు. బాబు నీకు ఈరోజు వినిత ఫోన్ చేసిందా? లేదే అన్నాడు తలెత్తి తలవైపు చూస్తూ. ఈరోజు సాయంత్రం 6:30కు స్నేహితురాలను తీసుకొని మన ఇంటికి వచ్చింది. ఆ రోజు వినిత పుట్టినరోజు నాడు పాట పడింది. ఆ అమ్మాయి వింటున్నా అతని ముఖంలో క్రమంగా మార్పు వచ్చింది. మొదటి అతి మామూలు విషయం ఏదో వింటున్నట్టు, ఆ తర్వాత ఆశ్చర్యం, ఆ తర్వాత సంతోషం. ముఖంలో సంతోషం, కళ్ళలో కాంతి తలుక్కు మంది. లీనాదేవి తమ ఇంటికి వచ్చిందా నిజమా అన్నట్టు తలవైపు చూశాడు. అతని కళ్ళలో ఆనందం దాచుకోవాలన్న దాగటం లేదు. కేసు అమ్మ పెద్ద చదువుకోకపోయినా ఎదుటి వాళ్ళ మనసులో విషయాన్ని చూచాయికి గ్రహించగలదు. కొడుకు క్షణం పర్సనల్గా చూసి మెల్లగా అంది. నిజంగానే వచ్చారు. వచ్చి చాలాసేపు కూర్చున్నారు. మేడం మీద నీ గదిలోనే కూర్చున్నారు. కృష్ణ మరి ఒక ఏం మాట్లాడలేదు. మౌనంగా భోజనం ముగించి సింగ్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కొని అక్కడున్న టవల్తో చేయి తుడుచుకొని డైనింగ్ హాల్లో నుండి నిష్క్రమించాడు.
తన గదిలోకి వెళ్ళి పుస్తకం పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. అతని ఆలోచనలు లేనవే పరుగు తీశాయి. ఆమెతో మాట్లాడే అవకాశం కలజేయమని చెల్లెలకు చెప్పాడు. వినీత సరే అంది. లీనాదేవుకు అనుమానం రాకుండా ముందు సినిమాకు వెళ్దాం, ఆ తర్వాత మీ ఇద్దరికి మాట్లాడే అవకాశం కలిగజేస్తానంది తను అలాగే అన్నాడు. వినీత తమ ఇద్దరికి మాట్లాడుకునే అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆ అవకాశం అనుకోకుండా కలిగినట్టు ఉండాలి, కానీ కావాలని మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. వినీత తనకు అలా చెప్పడంతో నిజమే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అన్నాడు. ఆమె ఇన్ని రోజులు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఆమెకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? డాక్టర్గా మానవ చేస్తుందా? లేక జీవితంలో తను అలాగే ఎవరైనా ప్రేమించి అది సఫలీకృతం కాక విరక్తితో కాలం గడుతుందా? ఈ ప్రశ్నలకు జవాబు ఏమిటి? తనకు ఎలా తెలుస్తుంది? అడిగితే మాత్రమే చెప్తుందనే నమ్మకం ఏమిటి? ఒకళ్ళు సొంత విషయాల్లో జోక్యం కలిగి చేసుకోవటం అది సభ్యత కాదు. ఆమె మనసుల విషయాన్ని తను ఎలా తెలుసుకోవటం? తీరా తను అడిగిన దాకా ఉండి నాకు ఉద్దేశం లేదంటే సిగ్గుపడి తల ఉంచుకోవాల్సిందే. విదేశాలు అన్ని సంవత్సరాలు ఉండిపోయాడు తను. అక్కడ అమ్మాయిలు చాలామందితో పరిచయం ఉంది కూడా. ఆయన తన మనసు ఏనాడు మారలేదు. మనసులో ప్రతి క్షణం ప్రతిరోజు జలంధరే గుర్తుకొచ్చేది. ఆమె చల్లని చేయి తన నుదుటి మీద చేవేసి చిరునవ్వు నవ్వినట్టే అనిపించేది. అంత ప్రేమించి ప్రాణం పెట్టిన జలంధర తనను విడిచి ఎలా వెళ్ళిపోయింది? జలంధర రూపం మనసులో నిలిచిపోయింది. ఆనాటి మాటల జ్ఞాపకాలతో జీవితం అలా గడపసాగాడు. అంత మొండిగా తయారైన మనసు ఈనాడు లేనది వైపు పరుగులు పెడుతుంది అంటే అది తన తప్ప లేక తన మనసుదా? ఆలోచిస్తున్న అతని చేతిలో ఉన్న పుస్తకం అక్షరాలు అలకే వేసినట్టు కనిపించసాగాయి. జలంధరకు లీనాదేవికి ఇద్దరికి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయి. జలంధరది వంకెల జుట్టు కాదు, లీనాదేవి కళ్ళార మరి విశాలంగా కోలిగా ఉండేవి కావు ఆమె కళ్ళు. శరీరం తీరు ఒంటి రంగు మాత్రం ఇద్దరు ఒకేలాగా ఉంటారు. నేను తిరిగితే జలంధరేమో అన్న భ్రాంతి కలగబోదు, అందుకే ఆమంటే అంత ఇష్టం. కలగటానికి కారణమేమో కృష్ణ దృష్టిలో జలంధర్ ఫోటో మీద పడింది. ఆమె ఫోటోలో తనను చూసి సుడులు చిందేలా నవ్వినట్టు అనిపించింది. ఎంత చక్కటి నవ్వు, ఎంత చల్లని నవ్వు! తనకు అదృష్టం లేకపోయింది. ఆమెను తన సొంతం చేసుకోలేకపోయాడు. ఆ ప్రయత్నంగా చేయిచాపి టేబుల్ మీద ఉన్న ఆమె ఫోటో అందుకు ఒక్క క్షణం అలా రెప్పవాల్చుకొని చూశాడు. జలంధ్ర అతని చేతిలో బందీ అయినట్టే భావించాడు. అది ఫోటో అని మర్చి గుండెలకు చేర్చుకున్నాడు. ఎన్ని రాత్రి పగలు ఆలోచించిన బాధ మిగులుతుంది, కానీ ఆమె రాకగా కనిపించలేదు. భగవంతుడు తన పట్ల ఎంత నిరాదాక్షిణ్యంగా ప్రవర్తించాడు! అందరినీ తన బిడ్డగా చూడవలసిన భగవంతుడే తమకు ఇలాంటి శిక్ష విధిస్తే ఇక ఎవరితో చెప్పుకు మురిపెట్టుకుంటారు? భగవంతుడికి న్యాయం లేదా? ప్రేమించిన వాళ్ళని విడదీయటానికి ఆ భగవంతుడి మనసు ఎలా ఒప్పిందో. మానవ జీవితాలతో ఆడుకునే ఆ అపరమేశ్వరికి కాస్తంత కూడా కనికరకం లేదా? కృష్ణకు కళ్ళనీళ్ళు గిరణ తిరిగాయి. భగవంతు తమని చల్లగా చూస్తే జలంధరకు తనకు పెళ్ళి అయి చాలా రోజులు అయి ఉండేది. తమకు 6 సంవత్సరాల్లో పిల్లలు 2 ఉండేవారు కూడా. ఆమె ఫోటోని పెదవులు కానిచ్చుకొని కళ్ళు మూసుకుని గార్థంగా నిట్టూరించాడు. ఆ రోజు లీనాదేవి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి స్నానం చేసి చీర మార్చుకొని హాల్లో తండ్రి దగ్గర తిరగగా కూర్చుంది. కబురు చెప్తూ కస్తూరమ్మ కూడా అక్కడే వచ్చి కూర్చుంది. వాళ్ళ సంభాషణలో పాల్గొంటూ మాటల మధ్యలో చెప్పింది ఆవిడ. అశోక్ సాయంత్రం 4 గంటలకు వచ్చి వెళ్ళాడు. అశోక్ పేరు వినగానే ఆమె చేదుతున్నట్టు ముఖం పెట్టింది. అశోక్ వచ్చాడా? ఎందుకు వచ్చాడు? వడ్ని మీరు ఎందుకు లోపలికి రానిచ్చారు అన్నట్టు చూసింది వారి వైపు. కూతురు చూపుల్లో అర్థం గ్రహించినట్టుగా ఆవిడ అంది. ఆ అబ్బాయి మీద ఎందుకు అమ్మ నీకు అంత కోపం? అశోక్ ఏమైనా పరాయవాడా? అశోక్ ఇంటికి వస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి మన ఇంటికి రావటం లేదని కదా మనం అప్పుడు ఎంతో బాధపడే వాళ్ళం. ఇప్పుడు అతనికే అతను వస్తుంటే నీకు ఎందుకు అంత కోపం? నువ్వు కాదన్న, అవునన్న, ఎప్పటికైనా అబ్బాయితోనే నా జీవితం ముడిపడక తప్పదు అమ్మ. ఆ మాట విని సహించలేనట్టుగా అంది. ఆ అశోక్ ఇంటికి వస్తుంటే నాకు సంతోషానికి బదులు నా ప్రాణం తీసుకోవడానికి వచ్చిన యంకింకురుడులా కనిపిస్తున్నాడు. అశోక్ ఇంటికి వచ్చిన వాడిని నేడ ఇంటి పడినా నేను సహించలేను. నేను ఆనాటి అమ్మాయిని కాను. ఈనాడు నేను డాక్టర్ లేనాదేవిని డాక్టర్గా 10 మందికి సేవ చేస్తున్నాను. నా జీవితాన్ని ఈ వైద్య వృత్తికి అంకితం చేసుకున్నాను. ఇక నా జీవితంలో పెళ్లి సంసారానికి తావులేదు అంది. ఆ మాటలు ఒక్కొక్కటి ఆవేశంగా నొక్కి నొక్కి మరి చెప్పింది. ధర్మారావు గారు ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయారు. కస్తూరమ్మ మళ్ళీ కలిపించుకుంటూ అంది. నువ్వు అలా అంటే ఎలా? ఎప్పుడో జరిగిన సంగతులు మర్చిపోవాలి, కానీ మనసులో పెట్టుకొని బాధపడకూడదు. అశోక్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు నువ్వు అంటే ప్రాణం పెడతాడు ఊ అంటూ అదో రకంగా నవ్వింది. ప్రాణం పెట్టి ప్రేమిస్తుంది కానీ నన్ను కాదు, నా సంపాదని. కూతురు మాట వింటూనే ఆవిడ క్షణం తెలవైనట్టయింది. నువ్వు పొరపడుతున్నావు అని నా ఉద్దేశం అంది ఆవిడ మెల్లగా. పొరపాటు నాకు జీవితం ఉండదని నాకు నమ్మకం, దృఢంగా పలికింది ఆమె కంఠస్వనం.
రెండు రోజులు తల్లిదండ్రులు తీసుకొని మన ఇంటికి వస్తానని చెప్పి వెళ్ళాడు అన్నారు ధర్మరావు గారు. మెల్లగా వినకూడదని విషయం ఏదో విన్నట్టు చివున తలదిప్పి తండ్రి వైపు చూసింది. ఆమె కళలో కంగారు గుప్పస కొట్టినట్టు కనిపించసాగాయి. వాళ్ళు ఎందుకంట రావటం కాస్త కొమ్ము అడిగింది. మనల్ని అందరినీ దగ్గర పెట్టి సంగతి ఏమిటో తెలుస్తారట అన్నాడు ఆయన. ఆయన ఎటు చెప్పలేకపోతున్నారు. అటు అశోక్ పరాయవాడు కాదు, అతని సంగతి నలుగురు పెద్దలు ఎదురుగా చెప్తే అందరూ తనని ఇచ్చి అంటారు. అమ్మాయాలంటే చేతగాని వాడిలా ఊరుకుంటావయ్యా, కూతురికి నచ్చ చెప్పుకోవటం తెలియని నువ్వు ఒక తండ్రి వేటయ్యా అని అంతా తనని అనరు. పోనీ కూతురికి నచ్చ చెబుదాం అంటే కూతురు పడిన బాధలు ఆమెకంటే ఎవరు పడలేదు, అంతగా బాధపడింది. కన్న తండ్రిగా తనకు తెలుసు ఆమె ఎంత కుములకు మేడిచ్చిందో, తను మర్చిపోగలదా? అశోక్ను క్షమించమని కూతురుకు ఇంకా అతను చెప్పలేదు. ఏది ఏమైనా ఎలా జరిగినా తనకి ఇంకా లెక్కలేదు. కూతురు మాట తన మాట, కూతురు సుఖ సంతోషాల కోసం ఆమె ఎలా చేయమంటే అలా చేయటమే తన వంతు. ఆయన మనసులోనే ఒక నిశ్చయానికి వచ్చారు. తండ్రి భయపడినట్టుగా ఆమె భయపడలేదు. ఏంటి సార్, ఏమిటి తెలిసేది? మీరు కాదు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను, రానివ్వండి, చెప్పి తీసుకొని మరీ అడుగుతాను. నా గుమ్మంలోకి వచ్చి నన్ను అడిగే ధైర్యం కూడా వాళ్ళకు ఉందా? కోపంగా అంది. ఆయన మాట్లాడలేదు. కూతురు మాట నిజమే అన్నట్టు మౌనంగా ఉండిపోయారు. కస్తూరమ్మ మాత్రం కూతురు మాటలు తనకు అంత నచ్చినట్టు ముఖం పెట్టింది. అంతలో లేనది ఒక ఫోన్ వచ్చింది. హాస్పిటల్ నుండి నర్స్ ఫోన్ చేసింది. డెలివరీ కేసు ఒకటి వచ్చింది, పెయిన్స్ వస్తున్నాయి, ఆమెకు మీరు త్వరగా రండి అంటూ ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని నర్సుకు చెప్పి వెంటనే కారులో హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళాక ఆవిడ భర్త వైపు చూస్తూ అంది, ఏమిటండి ఈ అమ్మాయి ధోరణి? అమ్మాయి మాట వింటుంటే మతిపోతుంది, అమ్మాయి మాట వింటుంటే మనకు ఇప్పుడు మతిపోయినట్టు ఉందిగా, కానీ మన అమ్మాయికి మతి ఎప్పుడైపోయింది? అశోక్ మాటలు వాళ్ళ తల్లిదండ్రులు మాటలతో అమ్మాయి పూర్తిగా పిచ్చెక్కిపోయింది. ఆ మాట మాత్రం నిజం. ఇప్పుడు తన మనసు మార్చుకోమని, ఆ మాటలన్నీ మర్చిపోమని చెప్పలేం కదా, మనకి ఏం తెలియని సంగతే చెప్పు అన్నారు ఆయన తాపీగా. నిజమే, నేను ఒప్పుకుంటానండి, కానీ అమ్మాయి జీవితం అంటూ ఆగిపోయింది. ఏం చేస్తాం చెప్పు, అశోక్ అంటే అమ్మాయి అసలు ఇష్టపడటం లేదు, ఇష్టపడిన తన మనసు మార్చుకోమని ఎలా చెప్పడం చెప్పు. ఆవిడ మాటలు వింటే గర్ధం నిట్టూరించింది. కూతురు చాలా మొండిగా తయారైంది. చెప్పినా వినదని తెలిపోయింది. కేసు అమ్మకు వినిత మాటలే చెవులో మారుమరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఎదురుగా వినితాను ఏం అడగలేకపోయింది. ఇప్పుడు అడిగినా తెలుసుకున్నదాకా ఆవిడకు మనసు ఉండబట్టడం లేదు. అందుకే వినితను ఆ రోజు ఉదయం ఇంటికి వచ్చేయమని ఫోన్ చేసింది. వినిత కల రావటం అలవాటే, ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుంది లేదా రాత్రి ఉండిపోతుంది ఒకసారి. అందుకే కేశవమ్మ ఉదయమే రమ్మని ఫోన్ చేసినా వినిత ఆచారం పోలేదు. అలాగే వస్తానని చెప్పి అన్న టైంకి వచ్చింది. వినిత వచ్చేసరికి కృష్ణ ఇంటి వద్ద లేడు. అన్నయ్య ఇంట్లో లేడా అడిగింది. నువ్వు అలా అడగటం నేను లేదని చెప్పడం మామూలుగానే అంటూ నవ్వింది ఆవిడ. వినిత మేడం మీదకి వెళ్ళి తనకు నచ్చిన కెస్టాలు తీసుకొని రికార్డ్ ప్లేయర్ వినసాగింది. టైం అవటంతో ఆవిడ అమ్మను భోజనానికి పిలిచింది. అప్పుడే అన్నయ్య ఇంకా రాడా అడిగింది. అన్నయ్య వచ్చేదాకుంటే ఇంకంతే, మీ అన్నయ్యకు ఒక రోజు టైం అంటూ ఉంటుందా, మనం భోజనం చేసేద్దాం రా అందావిడ. కృష్ణ అదే టైంకి ఇంటికి ఫోన్ చేశాడు. తన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావడం కుదరదని తన కోసం చూడవద్దని చెప్పాడు. కేసం అంది, విన్నావా మీ అన్నయ్య చెప్పడం వాడికి ఈరోజు కొత్త కాదు, రోజు అంతే. నేను ఆవిడ మాటకు నవ్వుతూ అంది, కొడుకు డాక్టర్ కావాలని పట్టుబట్టి చదివించావుగా, డాక్టర్ అయ్యాడు, డాక్టర్లకు తీరకుంటుందా ఏమిటని? మరొక డాక్టర్ లేరా, వీడు మరీ నువ్వు క్షణం తీరకలేకుండా ఉంటాడు అందావిడ. ఇద్దరు భోజనాలు చేయడానికి డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. కేశవమ్మ గదిలో మంచం మీద పనుకుంది. ఆ పక్కన వినిత పనుకొని కబురు చెప్తుంది. వినిత, ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు నాకు ఏదేదో చెప్తున్నావు, నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏమిటో ఇప్పుడు సరిగ్గా చెప్పు అన్నావిడ. ఏ రోజు నేను ఏం చెప్పాను? తలెత్తి హోనకు చూస్తూ అర్థంగా అడిగింది. అదే ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అప్పుడు, ఆహా అంటూ గుర్తుకొచ్చినట్టు చిరునా నవ్వింది. చెప్పు తల్లి, ఏమిటో? అన్నయ్య నిజంగానే మారుతున్నాడా? నీకు తన పెళ్లి గురించి ఏమైనా చెప్పాడా? ఆతృతృగా అడిగింది. వినిత క్షణం ఆలోచించి మెల్లగా అంది, నాతో ఏం చెప్పలేదు. నేను అన్నయ్యలో మార్పు గ్రైండ్ చేసుకుని ఇన్నాళ్ళు అన్నయ్య దగ్గర పెళ్లి మాట ఎత్తితే చిరాకు పడేవాడు, గసరేవాడు. ఈ మధ్య అయితే అలా కాకుండా నవ్వుతూ వింటున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటావు? మన కులమైనా? అందంగా ఉంటుందా? చదువుకుందా? ఆడ ఆతృతృగా ప్రశ్నించడం చూసి వినిత నవ్వింది. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నా? ఎవరు? డాక్టర్ లేనాదేవి. ఆ అమ్మాయా? ఏం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదా అని అడుగుతున్నావా? ఆ అమ్మాయికు ఏం బంగారు బొమ్మలో ఉంటేను ఇంకే అమ్మాయో అనుకుంటున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి కూడా ఇష్టమేనా? ఇష్టమే అని అలా పైకి చెప్పలేదు అనుకో. అయితే నాకు సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఈ పాటి వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయాను. వినిత ఆ మాట వింటూ నవ్వి అంది, ఇంకనేం వెంటనే సంబంధం నిశ్చయం చేసి పెళ్లి చేయించేశాయి? అవును, వెంటనే సంబంధం నిశ్చయం చేసి ముహూర్తం కూడా పెట్టించేస్తే అన్నాడు సంబరంగా.
వినిత మాటలేదు. నిజంగా పెద్దమ్మా తను అన్నట్టు చేస్తే అన్నయ్యకు ఈ సంగతి తెలిస్తే ఆశ్చర్యపోడు. వెంటనే తన తెలివితేటలకు మెచ్చుకొని నా బంగారు చెల్లి అంటూ మొంగిపోడు. వినిత మనసులో మురిసిపోయింది. కేశమ్మ అమ్మతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. సాయంత్రం వినితను వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి శ్యామలంతో మాట్లాడి శ్యామలమ్మను రామచంద్ర గారిని తీసుకెళ్లి సంబంధం ముహూర్తం పెట్టించాలని నిశ్చయించుకుంది. రామచంద్ర గారు, శ్యామలమ్మ, కేశవమ్మ మంచి రోజు చూసుకొని ముగ్గురు ధర్మరావు గారు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు. బంధువులు అందరినీ పిలిచి లేనదేవుకు పసుపు కుంకుమంతో వస్తువు ఇచ్చి మా ఇంటి కొడలు అనిపించుకున్నామనుకున్నారు. జలంధరకు అలాగే చేశాం. అది మనకు అచ్చు రాలేదు. అంత అట్టహాసం చేయొద్దు. అబ్బాయికు అమ్మాయికు ఇష్టమే కాబట్టి ఇంకా మాట్లాడుకునేది ఏమీ లేదు. ఒక వస్తువు చీర, రవికల గుడ్డ బొట్టు పెట్టి ఇచ్చేద్దాం అని నిశ్చయించుకొని అవన్నీ కొని కూడా తీసుకెళ్లారు. కృష్ణకు మొదటి ఏమర్థం కాలేదు. వినిత మెల్లగా చెప్పింది, అన్నయ్య నువ్వు నాకు రెండు బహుమానాలు ఇవ్వాలి. నేనా? ఆశ్చర్యపోయాడు. ఓ నువ్వే, ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నావు? మా వదినకు వస్తువు పెట్టడానికి వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైందా అన్నట్టు కలదిప్పింది. నిజమా? నమ్మశాకం కానట్టు అడిగాడు. అతను అలా అడగ్గాను వినిత మూతుముడుచుకుంది. నేనంత అబద్ధాలు కోరిన అన్నట్ట? నా మాట మీద నీకు నమ్మకం లేదా? అడిగింది కోపంగా. అది కాదమ్మా, ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఆ సంగతి మనకు తెలియదు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అన్న అనుమానంతో అన్నాడు. అది అంతా నీకెందుకు? లేనా మనసు ఏమిటో నాకు తెలుసు. నువ్వంటే ఆమె పిచ్చి ప్రేమ. నీ పేరు చెప్తే చాలా ఆమె కలల్లో వెలుగు చూసి ఎవరైనా గణించేస్తారు. నేనంతా తెలివి తక్కువదానినా? ఏం తెలియకుండా పెద్దమ్మకి వాళ్ళకి చెప్పడానికి అంది. కృష్ణ చెల్లెల మాటలకు మనస్ఫూర్తిగా నవ్వాడు. రామచంద్ర గారు వాళ్ళంతా బయలుదేరి ధర్మారావు గారి ఇంటికి వెళ్ళారు. ధర్మారావు గారికి దంపతులు వాళ్ళ ముగ్గురికి ఎంతో మర్యాద చేశారు. ఆ టైంకి లేనాదేవి ఇంటి దగ్గర ఉంటుంది అనుకున్నారు. ఆమె ఇంటి దగ్గర లేదు. రామచంద్ర గారు మెల్లగా తమ వచ్చిన పని చెప్పారు. ఆ మాట వినడంతోనే ధర్మారావు గారు దంపతులు తెలబోయారు. అవునని అనలేక కాదని చెప్పలేక సతమతమైపోయారు. లేన ఇంటి వద్ద లేదు కాబట్టి మెల్లగా చెప్పారు. అమ్మాయి ఇంటి దగ్గర లేదు, అమ్మాయిని కూడా అడగాలి కదా. ఆ మాటలకు రామచంద్ర గారు గట్టిగా నవ్వేశారు. మేము ఇంత ధైర్యంగా వచ్చామంటే మీకు ఇంత అర్థం కాలేదు. మీ అమ్మాయికు మా అబ్బాయికి ఇష్టమని తెలిసాక వచ్చాం. ఇప్పుడు మీకు అర్థమైందా అన్నట్టు చూశారు. ఆ మాటలు కస్తూరమ్మ ఒక్కసారి తుల్లిపడినట్టయింది. భర్త వైపు అనుమానంగా చూసింది. నిజం అన్నట్టు ధర్మరావు గారు మాత్రం ముఖంలో ఎలాంటి భావం వ్యక్తిపరచలేదు. అమ్మాయి రానివ్వండి అన్నారు చిరునవ్వుతో. కస్తూరమ్మలు కాఫీ టిఫిన్ పంపినంతో లేచి లోపలికి వెళ్ళింది. కాఫీ టిఫిన్ వాళ్ళకు నౌకర్ చేత పంపించి భర్తను ఒక్కసారి లోపలికి రమ్మని కబురు చేసింది. ధర్మరావు గారు ఏమిటో అంటూ లోపలికి వచ్చారు. కస్తూరమ్మ నుదురు మెల్లగా కొట్టుకుంది. గొంతుక తగ్గించి మెల్లగా అంది, ఏమిటండి ఇదంతా? అమ్మాయికి పెళ్ళేమిటి? అయోమయంగా భర్త వైపు చూసింది. ఉష్, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకు అన్నారు మెల్లగా. ఏమిటి మీరు మరీను? అమ్మాయికి అతనితో పెళ్ళేమిటి? అంది అసహ్యంగా. అని నేను మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అనుకోవడానికి ఆలోచించడానికి సమయం కాదు. అవతల వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళంటే ఎవరు? రామచంద్ర గారు అంటే మంచి పేరుంది ఈ ఊళ్ళో. అలాగే డాక్టర్ కృష్ణ ఫారెన్ రిటైర్డ్ డాక్టర్గా మంచి పేరుంది. వాళ్ళకే వాళ్ళు కోరి మన ఇంటికి వచ్చి అడిగారు. అంటే వాళ్ళని మనం చులకన చేయలేం కదా, అందుకే అమ్మాయి వచ్చాక విషయం ఏమిటో అడిగి అప్పుడు మనం తీరగ్గా మాట్లాడుకున్నాం. నచ్చచెప్పినట్లుగా మెల్లగా అన్నారు. ఆవిడ మనసులో ఏమనుకుందేమో మౌనంగా వహించింది. రా వాళ్ళ దగ్గర కూర్చో, వచ్చి మామూలుగా మాట్లాడు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ఆయన. కస్తూరమ్మ కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంది. చీర వస్తువుకు పసుపు కుంకుమ మిఠాయి టేబుల్పై ఉంచింది. శ్యామలమ్మ, అమ్మాయి వచ్చేసరకు ఏ టైం అవుతుందో, ఇంకేమో వెళ్తాం అని వెళ్ళటానికి బయలుదేరారు. వాళ్ళు కూర్చున్నంతసేపు పెళ్లి మాటలే మాట్లాడారు. ఒక వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాం అని చెప్పి వాళ్ళకి వెళ్ళిపోయారు. ధర్మరావు గారు భార్యకు గట్టిగా చెప్పారు, ఒకవేళ అమ్మాయికి ఇష్టమైతే నువ్వు ఏం మాట్లాడుకు, అమ్మాయి మనసు బాధపడుతుంది సుమా అంటూ హెచ్చరించారు. ఫోన్ రింగ్ అవటంతో లీనాదేవి రిసూర్ ఎత్తి హలో అంది. లీనా అవతల కంఠస్వరం ఉత్సాహంగా పిలిచింది. వినిత అంది ఆ కంఠం గుర్తుపట్టి సంతోషంగా. ఓ నేనే, నీకు ఏం మర్యాద తెలియదా అంది నిష్టారంగా. మొదటి ఆమెకు అర్థం కాలేదు. వినిత ఎందుకు అలా అంటుందో క్షణం ఆలోచించి ఆమెకేదో అలకా వచ్చింది అని గ్రహించి మెల్లగా తనలో తాను నవ్వుకుంటుంది. వినితాదేవి గారు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించు ప్రార్థన.
మాటల్లో తప్పు కాదు, మర్యాదలో తప్పు పట్టాం మిమ్మల్ని. ఏమిటో సెలవు ఇవ్వండి, నన్ను ఈరోజు నుండి ఏమండి వినితా గారు అంటూ మన్నించాలి. ఎందుకో తెలుసా, హోండాగా పలికింది ఆమె కంఠస్వరం. తెలీదు అంది నవ్వుతూ. చెప్పినా నీకు ఇప్పుడు అర్థం కాదు, ఇంటికి వెళ్ళాక నీకు అర్థమవుతుంది. ఏమిటో చెప్పకూడదా, సస్పెన్స్ నేను భరించలేను. ఇంత వేగం నేను రోజు ఇంటికి వెళ్ళను, అర్జెంట్ కేసు ఒకటి ఉంది. ఓహో, ఏమైనా సరే నేను ఇప్పుడు చెప్పను, ఇంటికి వెళ్ళగానే నీకు తెలిసిపోతుంది. కావలసరే ఉదయం మీ ఇంటికి ఫోన్ చేస్తాను. సరే అంటూ ఫోన్ పెట్టేసింది. లేనాదేవి కేసు చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి 11 గంటలైంది. కార్ అయిన శబ్దం అవగానే కాలింగ్ బెల్ మోగకుండానే కూతురు కోసం హాల్లో కాచుకొని కూర్చున్నట్టు వెంటనే తలుపు తీసింది కస్తూరమ్మ. తల్లిని చూస్తూనే చిరునా నవ్వింది. తన ఇంటికి రావటం ఎంత ఆలస్యమైనా అంతవరకు నిద్రపోకుండా ఎదురు చూస్తూ కూర్చుంది. కూతురు చూస్తూనే ఆవిడకు ప్రతిరోజు సంతోషం అవుతుంది. కానీ ఆ రోజు ఆవిడకు కూతురు కొత్తగా పరాయిగా తనకు కాకుండా దూరం అయిపోతున్నట్లు బాధపడసాగింది మనసులో. తల్లిలో మార్పు వెంటనే గ్రహించిన కారణం బోధపడలేదు. చాలా టైం అయింది, నిద్రొచ్చి అలా ఉందేమో అని సరిపెట్టుకుంది. తండ్రి కూడా మెలకుగానే ఉన్న మోభావంగా ఉండటం గమనించింది. ఎంత తన మనసుకి సరిపెట్టుకోవాలన్నా సరిపెట్టుకోలేకపోతుంది. తను హాస్పిటల్కి వెళ్ళాక ఏం జరిగింది? అశోక్ కానీ వచ్చాడా? వచ్చి ఏమైనా గొడవ పెట్టాడా? లేనాదేవి తిండగా మెడ మీదకు వెళ్ళింది. ఆమెకు మనసు అంతా ఎలాగో ఉంది. తన గదిలోకి వెళ్ళి లైట్ వేసింది. లైట్ వేయడంతో గదంతా వెలుతురు వ్యాపించింది. ఆ వెలుతురులో ఆమె దృష్టి టేబుల్పై ఉన్న వస్తువులపై నిల్చొని పోయింది. ఖరీదైన పట్టుచీర, జాకెట్, నెక్లెస్, పసుపు కుంకుమ, పూల పండ్లు, మిఠాయి అన్నీ ఆ టేబుల్ మీద పేర్చున్నాయి. ప్రశ్నార్థంగా ఆమె కనుబొమ్మలు క్షణంసేపు ముడుచుకున్నాయి. అశోక్ తల్లిదండ్రులతో పాటు ఇంటికి వచ్చి ఇవి ఇచ్చి వెళ్ళాడా? అంత ఖరీదైన చీర వస్తువు కొనడానికి వాళ్ళకు అంత డబ్బు ఎక్కడిది? ఆ వస్తువులు అవన్నీ ఎవరు తెచ్చారో, ఎందుకు ఇచ్చారో ఎటు నిర్ణయించుకోలేక అమ్మ అంటూ అసహనంగా పిలిచింది. కూతురు పిలుపు కోసమే కాచుకొని కూర్చున్నట్టుగా ఆ పిలుపు వింటూనే తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. ఒక్క క్షణం ఆ ఇద్దరు వైపు మర్చి మర్చి చూసి అయోమయంగా ప్రశ్నించింది. ఆ టేబుల్ మీద అవన్నీ ఏమిటి? మన ఇంటికి ఎవరు వచ్చారు? డాక్టర్ కృష్ణ తల్లి వాళ్ళందరూ వచ్చారు, ఆవిడ మెల్లగా చెప్పింది. లేనాదేవి క్షణంసేపు నోటి మాట రానట్టు అలా ఉండిపోయింది. డాక్టర్ కృష్ణ తల్లి వాళ్ళందరూ వచ్చారా? ఎందుకు? అయోమయంగా అర్థం కానట్టు ప్రశ్నించింది. ఎందుకేమిటి అమ్మ, నిన్ను వారు కోడలు చేసుకున్నామని ఇవన్నీ తెచ్చారు, ఒక వారం రోజులు ముహూర్తం నిశ్చయం చేస్తాం అని చెప్పి వెళ్ళారు. ధర్మరావు గారు చాలా శాంతంగా అతి మామూలుగా చెప్పారు. తండ్రి మాటలు వింటూనే మతిపోయిందానిలా చూసింది. నానా, ఆయన ఏం మాట్లాడలేదు. కూతురు వైపు చూడసాగారు. నానా, ఏమిటి అది అంతా? మీరు వాళ్ళకి ఏం చెప్పారు? నిన్ను అడగకుండా మేము ఏం చెబుతాం, అందుకే అమ్మాయి వచ్చాక చెప్తాం అని చెప్పాం అన్నారు తల్లిదండ్రులు ఇద్దరు. లేనాదేవి మాకు ఒక్కసారి ఎర్రగా కందిపోయింది. ఒక్క క్షణం మాట్లాడలేనట్టుగా ఉండిపోయింది. వాళ్ళకు నా గురించి తెలియక ఏదో వచ్చారు. మీకు తెలుసుండి ఎందుకు ఊరుకున్నారు? మా అమ్మాయి అసలు పెళ్లి చేసుకోదు అంటుంది అని చెప్పలేకపోయారా? కూతురు మాటలకు ఆ దంపతులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరి ప్రశ్నార్థంగా చూసుకున్నారు. అమ్మాయి ఏమిటి ఇలా అంటుంది? వాళ్ళు చూస్తే అమ్మాయికు ఈ పెళ్ళి ఇష్టమే అన్నట్టు చెప్తున్నారు. అమ్మాయి ఏమో తనకు ఉద్దేశం లేనట్టు చెప్తుంది, ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క క్షణంసేపు సందిగ్ధంలో పడ్డారు. వాళ్ళు ఏమో నీకు ఇష్టమే అన్నట్టు చెప్తుంటే అందావిడ, నాకు ఇష్టమే అని చెప్పారా? ఆశ్చర్యం కడిగింది. అవును అన్నట్టు తలూపారు ఆ దంపతులిద్దరూ. లీనాదేవికు వినిత ఫోన్ చేయటం గుర్తుకు వచ్చింది. ఆమెకు అసలు విషయం అర్థమైపోయింది. ఇది అంతా వినిత చేసి ఉంటుంది అని గ్రహించుకోవడానికి ఆమెకు ఎంతసేపు పట్టలేదు. తనకు వాళ్ళు అన్నయ్య అంటే ఇష్టమని వాళ్ళ ఇంట్లో అందరితో చెప్పి పెళ్లిదాకా తీసుకొచ్చింది అన్నమాట. ఆ క్షణంలో ఆమెకు వినిత అంటే పట్టరాని కోపం వచ్చింది. ఎంత సిగ్గుచేటు, ఇక వాళ్ళకు తన ముఖం ఎలా చూపటం? కృష్ణ ఏమనుకుంటాడు? అతను తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డా? మరి జలంధరా, ఆమె ఎక్కడుంది? ఇద్దరు పెళ్లి చేసుకోరా? రకరకాల ప్రశ్నలు ఆమె మనసులో ఉదయించాయి. తల్లికు తండ్రికు ఖచ్చితంగా చెప్పేసింది. నేను పెళ్లి చేసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు? నన్ను అడిగి చెప్పాలి. ఏమిటి, మీరే చెప్పేసలేకపోయారా? నేను ఏనాడో చెప్పాను మీకు ఇంకా నా జీవితం అంటని. తల్లిదండ్రులు ఏం మాట్లాడలేదు. తండ్రితో అంది, నానా మీరు రేపు ఉదయం కృష్ణ గారింటికి వెళ్ళి ఇవన్నీ తిరిగిచ్చేసేయండి. వారు నన్ను అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది అని అందుకు తప్ప, అయితే నన్ను మన్నించమని నా మాటగా చెప్పండి. మనసులో బాధని దిగుమింగుకోవడానికి ప్రయత్నిస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది. ధర్మరాఘరావు అలాగని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆయన వెంట ఆవిడ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు వెళ్ళిపోగానే తలుపులు మూసి మంచం మీద బొమ్మల్లా పడిపోయింది. కళ్ళనీళ్ళు ఆగగా జలజలాలు ఏర్పడ్డాయి.
మసర కరువు తీర అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలియలేదు. నీళ్లు నిండా కళ్ళతో తలెత్తి టేబుల్ వైపు చూసింది. చీర వస్తూ పళ్ళు మిఠాయి పూలు పసుపు కుంకుమ కనిపించాయి. కృష్ణ తరపున అవన్నీ తన దగ్గరకు రాయబారిగా వచ్చాయి. అతని ప్రేమను తనకు అందజేసి తనను అతనికి అర్థంగా చేసి ఇద్దరిని దగ్గరకు చేర్చడానికి వచ్చాయి. అయితే అంతటి అదృష్టం తనకు లేదు. అతనికైనా అతను చెయ్యి అందించిన ఆ చెయ్యి అందుకొని ఒడ్డుకు చెరకలేకపోతుంది. ఏటికి ఎదురుదిద్దుతూ అలా రోజులు గడుపుతుంది. బాధగా కళ్ళు మూసుకుంది. కృష్ణ చిరునవ్వు నవ్వుతూ కళ్ళలో కదలసాగాడు. కళ్ళు మూసిన తెరిచిన అతని రూపమే కళ్ళలో మెదిలి కలవరపరుస్తుంది. భగవంతుడా అతని మర్చిపోయినట్టు చెయ్యి అంటూ మనసులోని భగవంతును ధ్యానించుకుంది. కృష్ణ ఆ రోజు రాత్రి ఇంటికి హుషారుగా వచ్చాడు. అతని మనసులో లేనాదో రూపమే నిల్చొని పోయింది. ఈ సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అవుతుంది అని కళ్ళలో కూడా అనుకోలేదు. తల్లి చిన్నన్న పిన్ని అందరూ ఇష్టపడ్డారు. వస్తువు ఇచ్చి వచ్చారు. అతని అంతరం పురిప్పిన నెమలలైంది. గుండెలు అనురాగం పొంగులు వారుతుంది. ఆ రాత్రంతా ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఊరు చివరిన అక్కడంతా నిర్మర్షంగా ఉంది. కారులో వెళ్తున్న అతనికి బిగ్గరగా అరిచిన స్త్రీ కంఠస్వరం వినిపించింది. వెంటనే కారు ఆపి చుట్టూ చూశాడు. ఎవరు కనిపించలేదు. తనకు అలా వినిపించిందేమో అని మనసుకి సరిపెట్టుకొని తిరిగి కారును పోలిస్తుంటే మళ్ళీ గట్టిగా అరిచినట్టు అయింది. సందేహం లేదు, ఎవరో స్త్రీ భయంతో ఏదో ఆపదలో ఉండి అరుస్తుంది అని నిశ్చయించుకొని కారాపి కారులో నుంచి దిగి చుట్టూ చూశాడు. దూరాన ఓ స్త్రీ ఆకారం చెట్ల మధ్య పరుగు పెడుతుంది. ఆమె వెంట ఓ పురుషాకారం పరిగెట్టడం కలబడింది. కృష్ణ ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే అతను కూడా పరుగు తీశాడు. వాళ్ళు బాగా దూరంలో ఉన్నారు. ఇక ఇతను రాకగా ముందుకు పరిగెత్తుతున్నా అతను గమనించలేదు. ఆమెకు బాగా దగ్గరలోకి వెళ్ళిపోయాడు. మరి రెండు అడుగులేస్తే ఆమెను అందు ఆదుకుంటున్నాడు. కృష్ణ వేగంగా పరిగెట్టసాగాడు. ముందుకెళ్తున్న అతను ఆమె చేయి అందుకున్నాడు. ఆమె మళ్ళీ కేక పెట్టింది. అతను గట్టిగా నవ్వి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నసాగాడు. ఆమె అరుస్తూ గుంచుకుంటుంది. అతను పట్టు విడిపించుకోలేక భయంతో అరుస్తుంది. ఊరు చివరిని ఎవరుంటారు, ఆమెను ఎవరు రక్షిస్తారు? అతను ఆమెను లొంగదీసుకున్న సమయంలో కృష్ణ ఒక ఊరులో వచ్చి అతను కాలర్ పుచ్చుకొని గుంజు గుంజి పైకి లేవదీసి ఈ చంప ఆ చంప ఇష్టం వచ్చినట్టు వాయించేశారు. అనుకోకుండా ఎవరో ఒక అతను తనపై కలబడటం చూసి మొదటి అతను తలపై తిరగబడ్డాడు. కృష్ణ అతని మీద భగవంతుడు కావడం వలన అతని చేతిలో కిలిబొమ్మ అయిపోయాడు. కృష్ణ మరి ఎదురు తిరగలేక వెనక తిరిగి చూడకుండా ఒకటే పరుగు లంఘించుకున్నాడు. లీనాదేవి భయంతో గజగజలాడుతూ ఒక మూలగా నిలబడిపోయింది. కృష్ణను ఆ సమయంలో చూసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. అతను ఆ సమయంలో దేవుళ్ళ వచ్చి రక్షించాడు. అతను అక్కడికి రాకపోతే ఆమెకు వెన్నెల్లో ఏదో జరజర ప్రాగినట్టయి భయంతో బిగుసుకుపోయింది. లేనా అతను అనురాగంతో చేతులు చాపాడు. ఆమె కళ్ళు నీళ్ళతో అలా రెప్పవాలకుండా చూస్తున్నల్లా ఆ తరువు చేతులు చాపగానే ఇక ఆగలేనట్టు వెళ్ళి ఆ చేతిలో వాలిపోయింది. ఆమెను అపురూపంగా పదరంగా గుండెలకు అత్తుకున్నాడు. లేనా ఆమెను ఇంకా దగ్గరికి లాక్కుంటూ అంది. వస్తూ దుఃఖాన్ని ఆపుకుంటూ అతని గుండెల్లో గవలా ఒదిగిపోతూ ప్రేమతో ఆమె జుట్టును ఎలతో సవరిస్తూ నేను ఉండగా నీకు ఏం భయం లేదు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వీడి చేతులు ఎలా చిక్కుకున్నావు ఆమె మాట్లాడలేదు. చూస్తుండగానే మబ్బులు దట్టంగా మసరసాగాయి. చిన్న చినుకులు ప్రారంభం అయ్యి కొండపోతక వర్షం కురిసాగింది. ఇద్దరు కారు వద్దకు పరిగెత్తి కారులో కూర్చొని కారు గ్లాస్ డోర్స్ మూసేసుకున్నారు. కారు స్టార్ట్ చేయబోతుంటే అతను ఆమె వద్దని కలతోనే వాదించింది. అతను ప్రశ్నార్థంగా చూసి చిరునవ్వు నవ్వాడు. ఆమెకి ఇంటికి అప్పుడే వెళ్ళటం ఇష్టలేనట్టు అతను భుజమే తలవాల్చుకుంది. అతని చేతులు ఆమె చుట్టుపడి దగ్గరకు లాక్కున్నాయి. కృష్ణ అంది మైపరముగా. అతను మాట్లాడలేదు. గుండెలో కోరికలు తలెత్తుతున్నాయి. మిమ్మల్ని విడిచి నేను క్షణం ఉండలేను. నేనంతే. అతని పెదవులు ఆమె నుదురుని తాగాయి. ఆమె చేతులు అతని మెడ చుట్టూ వేసింది. అతను క్షణం సేపు ఆమె మెడ వంపులో ముఖం ఆనించుకున్నాడు. లేన కొద్ది అటు ఇటు తలదిప్పి క్షణం తనకు తను మయమర్చినట్టు అతన్ని వెలక్కిలా సీట్లోకి వెనక తోసింది. కృష్ణ ఆమె తోసిన తోపుకు సీట్లో వెలకెళ్ళ పడ్డాడు. అతనితో ఆమగడ పడింది. అతని చేతులు ఆమె నడుము చుట్టూ బిగుసుకొని ఉండటంతో ఇద్దరు కట్టుకట్టినట్టు ఆ సీట్లోకి ఉరిగిపోయారు. ఆమె చిరుగు కోపంతో చూసింది అతని వైపు. కృష్ణ దా గర్వంగా నవ్వాడు. ఆమె వైపు చూసి లీనాదేవి మూతి ముడుచుకుంది. వర్షం ఎక్కడా తెరుపు ఇవ్వకుండా కుండపోతగా కురుస్తుంది. గ్లాస్ డోర్ మీద వర్షం జల్లు చారలు చారలుగా తమాషాగా జరుగుతుంది. ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. లీనాదేవి ఆ ఉరుములకు జరుచుకున్నట్టుగా అతన్ని కరుచుకొని పోయింది. నీకు ఏం భయం లేదు, నిన్ను నా గుండెలో దాచుకుంటాను అన్నట్టు మరియం దగ్గర హృదయాన్ని హత్తుకున్నాడు. అలారం మోగడంతో కృష్ణకు వెంటనే తెలివి వచ్చింది. టైం 6 గంటలైంది.
చుట్టూ చూశాడు. తను ఎక్కడ ఉన్నాడు? వేరేదో ఏది? తను ఊరి చివరిన కార్లో లేడు, వర్షపడడం లేదు. తన గదిలో మంచం మీద పనుకొని ఉన్నాడు. తన గుండెల మీద లేనదేవి తలవాల్చుకొని పనుకోలేదు. అయితే అది అంత కళ నిజం కాదా? లేనదేవిను ఊరి చివరిన ఒక అతను అల్లరి పెట్టడం, తను వెళ్ళి రక్షించడం, ఇద్దరు వెళ్ళి కారులో కూర్చోడం అంతా కళ. కృష్ణ పెదవుల మీద చిరునవ్వు వ్యాపించింది. ఎంత చిత్రమైన కళ! అలారం మోగి మోగి విసుగెత్తి నోరు మూసుకొని నిశ్శబ్దంగా కూర్చుంది. అతను ఆ కళను గుర్తు చేసుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ టవర్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చేసరికి టైం 7 గంటలు అయింది. డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. కేశవమ్మ అతనికి కాఫీ టిఫిన్ ఇచ్చింది. వంట వాళ్ళు నౌకలున్న కొడుకు విషయంలో ఆవిడ స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. కానీ ఆ రోజు ప్రతిరోజు ఆవిడ ముఖం ప్రశాంతంగా లేదు, కాస్త కోపంగా ఉంది. ఆ కోపం ఎవరి మీద అతనికి అర్థం కాలేదు. అతను కాఫీ టిఫిన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొడుకు వెనకాల కేశం కూడా అవతలకు వెళ్ళింది. హలో కృష్ణ, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? ఆవిడ మౌనంగా అక్కడ సోఫాలో కూర్చుంది. అతను ఫోన్ పెట్టేసి తిరిగాడు. తల్లి అక్కడ అలా కూర్చుంది అంతే, తనతో ఏదో చెప్పడానికి అయి ఉంటుంది అని వెంటనే గ్రహించుకొని ఆవిడ ప్రశ్నార్థంగా చూశాడు. ఆ అమ్మాయికి ఎంత గర్వం, ఎంత పొగరో చూసావా అన్నాడు కోపంగా. ఏ అమ్మాయి ఎవరు అన్నట్టు అర్థం కాని వాడలా తలవైపు చూశాడు. ఆ డాక్టర్ లేనాదేవి పైకి ఎంతో నెమ్మదిగా ఏం తెలియనట్టు ఉంటుంది, ఎంత పని చేస్తుందో చూసావా? కృష్ణ క్షణంసేపు ఊపిరి బిగబట్టి తల చెప్పే మాటలు వినపడటానికి సిద్ధంగా ఉన్నట్టు రెప్పవాల్చుకొని చూశాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మంచివాళ్ళే, వాళ్ళ మాటలకు ఇష్టపడ్డారు. నేను హృదయం తండ్రి చేత మన ఇచ్చినవన్నీ పంపించేసింది. నిరుడైపోయినట్టు అలా ఉండిపోయాడు. తనకు అట అసలు పెళ్లి చేసే ఉద్దేశం లేదట, తండ్రి చేత కబురు పెట్టింది. కృష్ణకు రాత్రి కళ గుర్తుకొచ్చింది. తెల్లవారి తను ఎంతో సంతోషంగా ఉన్నాడు, లేనదేవి పెళ్లికు ఇష్టపడింది అనుకున్నాడు. నిన్న పొద్దుటే తను హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాత్రికు కానీ ఇంటికి రావడం కుదరలేదు. తను హాస్పిటల్ వెళ్ళాక ఆయనకు వచ్చి వస్తువులు ఇచ్చి చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. తను రాత్రి రావడంతో తల్లి ఆ వేళప్పుడు ఏం చెప్పలేదు. ఒక్కసారి మనసు అంత ఎలాగో అయిపోయింది. తన రంగుల కళ ఒక్కసారి మాడి మసి అయిపోయినట్టుగా అయింది. తన జీవితం ఏమిటి, ఇలా అయిపోయింది. జలంధరం ప్రేమిస్తే ఆమె అలయింది, లేలాదని ప్రేమిస్తే ఏమో ఇలా అంటుంది. కృష్ణ తల గిర్రను తిరిగిపోయి సాగింది. తనకి ఇక ఈ జీవితం పెళ్ళి అయ్యే రాతలేదేమో. బరువుగా నెట్టు నుంచి లేచి నిలబడ్డాడు. మన కోరి వెళ్తే అంతే, మనకంటే వాళ్ళు ఎక్కువయ్యే నోళ్ళు ఏం కారు. వాళ్ళకి ఎంత ఆస్తులున్నా మన దగ్గర తక్కువే. నువ్వు ఇష్టపడ్డావు కాదని అడిగితే అంత పొగరు చూపిస్తుందా? అసలు ఈ ఇంటికి కొడలై అదృష్టం దానికి ఉండొద్దు అంటూ ఆవిడ ఇంకా ఏదో అంటూనే ఉంది కోపంగా. అతను మరియక వినిపించుకోలేదు. కోటు చేతి మీద వేసుకొని తిన్నగా వెళ్ళి కారులో కూర్చున్నాడు. డ్రైవర్ కారు పోనిచ్చాడు. థ్యాంక్ యూ, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.